యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు బద్ధకోనాసనం. మోకాలల్లో ఎటువంటి కట్ కట్ అనే సౌండ్ రాకూడదు. బర్నింగ్గా పెయిన్ అవ్వకూడదు. మంటలు వచ్చినట్టుగా పెయిన్ అవుతే మీరు మీ మోకాళ్ళల్లో ఉన్న లిగమెంట్ని టేర్ చేసుకున్నట్టు అన్నమాట. అలానే పెయిన్ ఆసనం చేసేటప్పుడు ఉండాలి. ఆసనం చేసిన తర్వాత కొద్దిగా తగ్గి ఉన్నట్టుగా ఉండాలి. కానీ ఆ పెయిన్ మీకు కంప్లీట్గా డే అంతా పెయిన్ మీకు ఉంటే మీ మోకాళ్ళల్లో ఏదో లిగమెంట్ని మీరు టేర్ చేసుకున్నట్టు. ఈ విధంగా ఆసనంలో వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నడుము భాగాలలో, మోకాళ్ళల్లో, కాళ్ళల్లో ఎంత సివియర్గా స్ట్రెచ్ అనుభవిస్తున్నారో గమనించండి. చూడ్డానికి చాలా ఈజీగా ఉన్న, చేయడానికి ఈ యొక్క ఆసనం చాలా చాలా టఫ్. ఇక్కడ మన శరీరాన్ని ఫోర్స్ చేసి ఆశ్రమంలో తీసుకెళ్ళకూడదు. ఎంత వీలవుతే అంత ఈ ఆసనాన్ని చేయండి. అలా చేసి నెమ్మదిగా వెనకాలకి వెళ్ళి ఆశ్రమం నుంచి బయటికి వచ్చేయండి. ఇక మనము బ్లాక్ని తీసుకోవాలి. బ్లాక్ని పాదాల మధ్యలో ఇలా పెట్టి మనము కొంత సమయం పాటు ఉండాలి. ఇలా ఉండి ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. బ్లాక్ని బాగా ప్రెస్ చేయాలి. పాదాలతో బ్లాక్ని ప్రెస్ చేస్తూ ఇలా కిందికి వెళ్దాము. నడుములలో, తొడలలో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఈ విధంగా బ్లాక్ని పైకి లేపుతూ నెమ్మది నెమ్మదిగా చాలా స్లోగా ఆసనంలో రావాలి. ఒకటేసారి ఆసనంలో వెళ్ళకూడదు. వెళ్ళినట్టు అయితే మోకాల్లో ఉన్న ఏవైనా లిగమెంట్స్ తెగిపోయే సంభావన ఇక్కడ చాలా ఉంది. అలా ఉంటూ ఈ విధంగా కాళ్ళ వేళ్ళని కిందికి చేసి మడమలని పైకి చేస్తూ ఆసనంలో రండి. బ్లాక్ పెట్టిన తర్వాత ఈ యొక్క ఆసనము చాలా చాలా తీవ్రంగా మారింది. ఈ ఆసనంలో పడే ఆ మోకాళ్ళపై స్ట్రెచ్ అతి తీవ్రంగా ఇక్కడ మనకు తెలిసి వస్తుంది. ఒక కంఫర్ట్ లెవెల్లో ఉండకుండా కొద్దిగా కష్టంగా ఉండేటట్టుగా చూడాలి. అలా అని చెప్పి మొత్తము మన శరీరానికి హింస ఇచ్చేలాగా తీసేస్తూ ఆసనంలో ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇలా బ్లాక్ని ప్రెస్ చేస్తూ ఉండండి. ప్రెస్ చేస్తూ కావాలంటే ఒకదాని తర్వాత రెండు చేతులని ఇలా ముందుకు తీసుకొని రండి. ఇది కూడా చాలా చాలా అడ్వాన్స్ స్టేజ్. ఈ యొక్క మోకాలు భాగంలో, ముందు భాగంలో, పటేలా ఏరియాలో చాలా పెయిన్ అవుతుంది. కావాలంటే మీరు చేతులని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అలా కొంత సమయం పాటు ఉంటూ మీరు హస్తాలని ఇలా నమస్కారంలో తీసుకొని రావచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి పృష్ఠభాగాలని వెనకాల చేయడము, పాదాలని ఇలా కిందికి తీసుకొని రావడము చేయాలి.